అల్లు అరవింద్ ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? అసలు వర్మ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడే గాయత్రి గుప్తా ఒక వీడియో చూశాను, తన ఫేస్బుక్లో ఇక్కడ పోస్ట్ చేసినారు, ఎవరు లింక్ పంపారు. అండ్ ఇప్పుడు సిరెడ్డి గతంలో తన ఏంటి ఏం జరిగింది అని రకరకాల నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్, అటు నేను క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఇంతమంది ఇన్ని చెప్తున్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. నేను నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను చెప్పాలని నాకు అనిపించింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను సిరెడ్డిని అసలు ఎప్పుడు కలవలేదు. ఒకేసారి నాకు 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో నేను హైదరాబాద్లోనే ఎక్కడో ఫోటో నాతో తీసుకుంది. అది అప్పుడు నేను అమ్మాయి పేరు తెలియదు, ఏమి తెలియదు. ఈ మధ్య నా ఈ కాంట్రవర్సీ అంతా స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎవరు పంపారు, అది తను కూడా ఎక్కడ పోస్ట్ చేసినట్టు ఉంది. సో నేను కాన్షియస్గా నేను ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇదన్నీ స్టార్ట్ అయినప్పుడు నాకు కొంతమంది లింకులు పంపిస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోస్ చూడటం జరిగింది. యాక్చువల్గా నాకు ఆనెస్ట్గా ఒక అమ్మాయి అట్లాంటి లాంగ్వేజ్లో మాట్లాడుతుంది అలా అనేది నేను యాక్చువల్గా సర్ప్రైజ్ అయింది. నేను ఎప్పుడు ఐ డోంట్ రిమెంబర్ సీయింగ్ ఎనీబడి టాకింగ్ లైక్. సో తర్వాత ఇది ఎలిగేషన్ స్టార్ట్ అయినాయి, ఎవరో పేర్లు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయని. దాని తర్వాత ఒక పర్టిక్యులర్ టైంలో ఒక కొంతమంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, వాళ్ళకు సంబంధించినవి తన దగ్గరే ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ విన్నాను ఒక స్టేజ్లో. ఇవన్నీ విని అది ఉందా లేదా, ఆబ్వియస్లీ ఒక గర్ల్ ఈజ్ క్లెయిమింగ్, అది ఫాల్స్ క్లెయిమా ట్రూ క్లెయిమా అనేది ఆబ్వియస్లీ నో వన్ రియలీ టుక్ సీరియస్లీ ఆ పర్టిక్యులర్ టైంలో. తర్వాత తను చేసిన డిమాండ్స్ కొన్ని రీజనబుల్గా అనిపించినాయి, కొన్ని అన్రీజనబుల్, తనకు తెలియదు, దాని మీద అవగాహన లేదు కాబట్టి అట్లా మాట్లాడుతుందని నేను అనుకున్నాను. సో అది కూడా పాసింగ్ అనేది నా వేరే పని నేను చూసుకుంటున్నాను. అక్కడక్కడ ఇలా బిట్స్ అండ్ పీసెస్లో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఫస్ట్ టైం తను ఒక మా అసోసియేషన్ ముందు తను స్ట్రిక్ చేసిందో ఫస్ట్ టైం షీ ఐ బికేమ్ టోటలీ అటెంటివ్ టువర్డ్స్ హర్. ఎందుకంటే ఒక మనిషి అంటే ఆ అమ్మాయి నడిచి వచ్చిన విధానం కానీ తన మొహంలో ఉన్న ఇంటెన్సిటీ యొక్క డిటర్మినేషన్ అనేది నాకు ఫస్ట్ టైం క్యాప్చర్ చేసింది. అది చాలా మార్కెట్ డిఫరెన్స్ ఉంది. దానికి ముందు ఉన్న వీడియోలో అమ్మాయి ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ తనకున్న పర్సనాలిటీ కానీ ఏదో ఒక పర్సనాలిటీ చేంజ్ వచ్చేసింది అన్న ఫీలింగ్ నాకు అమ్మాయి వాక్లో అనిపించింది. వాక్ కానీ అమ్మాయి తన బట్టలు తీసిన విధానం కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఈ అమ్మాయి అంతకుముందు చాలా సూపర్ఫిషియల్గా చేసిన అమ్మాయి ఒక అమ్మాయినా అనేది నాకు డౌట్ వచ్చి ఒక సీరియస్నెస్ అనేది అమ్మాయిలు అనిపించింది. అప్పుడు ఫస్ట్ టైం నేను ఏదైతే ఎలిగేషన్స్ చేస్తుంది సురేష్ బాబు కూడా అని కానీ ఎక్స్ కానీ వై కానీ అందరి పేర్లు చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం నాకు చిన్న కన్సర్న్ వచ్చింది. అప్పుడు నేను ఒక 1-2 డేస్ ట్రై చేసి తన నంబర్ తీసుకుని ఎక్కడో దొరికింది, ఐఎమ్ ఆర్జీవీ టాకింగ్ ప్లీజ్ కాల్ మీ అని చెప్తే షీ కాల్ మీ అట్ సమ్ టైమ్. ఆ ఫోన్ చేసినప్పుడు నేను మాటల్లో నేను ఒకటి ఏం చెప్పానంటే ఇప్పుడు ఓకే ఒక యు డిడ్ యాక్ట్, తనకు మొత్తం అటెన్షన్ వచ్చేసింది, ఈవెన్ ఐ అప్రిషియేటెడ్, నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాస్టింగ్ కావచ్చు, అందరూ మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు దాని విషయం బయటకు వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాం, కానీ ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ క్రియేట్ చేసినందుకు ఐ థింక్ యు హ్యావ్ డన్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ దానికి కావలసిన ఒక ఐ మీన్ అటెన్షన్ కానీ దాని గురించి డిస్కషన్ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం. సో నేను కేవలం నాకు సురేష్ తెలుసు, సురేష్ నా పరిచయం ఎప్పటి నుంచో అని ఇప్పుడు నేను సురేష్తో మాట్లాడినప్పుడు సురేష్ చాలా క్లియర్గా నాకు ద లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, నా కుటుంబ పని నిజంగా తప్పు చేస్తే హీ షుడ్ బి పనిష్డ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, ఇన్నోసెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ కమౌట్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేనేంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ లాస్ అనేది విమెన్కి చాలా హెవీగా సైడెడ్ ఉంటాయి. సురేష్ అనేది ఒక ప్రిన్సిపల్ ఏదో మాట్లాడుతున్నాడు, ఎంత చెడ్డ కొడుకు ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఉంది, ఐ మీన్ అంత పెద్ద రామనాయుడు గారి సంస్థ ఉంది, అలాంటి దాని మీద ఇలాంటి మచ్చ వచ్చి ఏదన్నా రేపు పొద్దున్న జరగకూడదు ఏమన్నా జరిగితే అనేది నాకు ఎక్కడో నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా అనిపించి నేను సిరెడ్డికి ఫోన్ చేసి సిరెడ్డికి నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు ఏదే సాధించాలని అయిపోయావు కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళని లాగి బయటికి లాగి వాళ్ళ మీద కోర్టులో చేసి అని చేసిన వల్ల నీకు ఎక్స్ట్రాగా ఏంటి వచ్చేది లాభం, నువ్వు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసావు, ఎంబారెస్మెంట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది,
దానికన్నా మళ్ళీ ఇంకా తెప్పలు పెట్టి ఇవన్నీ చేసి దాని మూలన ఆ కాజ్కి ఏమి ఎక్స్ట్రా రాదు, నీకు ఎక్స్ట్రా పబ్లిసిటీ దాని మూలన ఎక్కువ రాదు. అందుకని ఇప్పుడు నేను నీ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను సురేష్తో మాట్లాడలేదు ఈ విషయం. నాకు తెలిసినంతవరకు సురేష్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, దీని గురించి ఏమీ చేయకుండా లా ఆఫ్ ద ల్యాండే చేయాలి దానికి పరిష్కారం. నేను మాత్రం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఒక సెటిల్మెంట్ చేయడానికి నేను చెయ్యను అని చాలా ఖచ్చితంగా నాకు చెప్పాడు. ఒక పర్టికులర్ టైంలో చాలామంది కూడా అదే చెప్పాడు. కానీ నేను ఎక్కడో ఒక అవుట్ సైడ్ పార్టీకి నాకు సంబంధం లేదు, అభిరామ్ నాకు సంబంధం లేదు, నువ్వు నాకు సంబంధం లేదు, కేవలం నాకు అక్కడ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను రెండు వైపులు ఆలోచించి రేపు వద్దున నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉండాలి, ఒక యాక్ట్రెస్, నీకు కూడా ఒక కెరీర్ కావాలి, ఈ మొత్తం అన్నీ అయిపోవటానికి ఒక వారం రెండు వారాలు మా హైతే ఒక నెలలో అయిపోతుంది, ఏ వార్త కూడా ఎక్కువ రోజులు ఉండదు, అందరూ మన అందరికీ తెలుసు. సో రియాలిటీ వచ్చినప్పుడు నీ దగ్గర ఒక అంటే నేను ఒకవేళ సురేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరితో అన్నా మాట్లాడి నీకు ఒక చాలా పెద్ద అమౌంట్ నేను సెటిల్ చేయగలిగితే అది వాళ్ళకేమో ఒక ఎంబారెస్మెంట్ తగ్గుతుంది, నీకు చాలా డబ్బులు నీ దగ్గర ఉంటాయి, సురేష్ అంత పెద్ద ఫ్యామిలీ నీకు ఒక అండగా ఉంటారు ఇండస్ట్రీలో, రేపు పొద్దు నీకు ఏమన్నా సాయం వచ్చినప్పుడు మేబీ అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏదన్నా నీకు ఇంకా వేరేది కూడా ఏదైనా చేయొచ్చు దాని తర్వాత ఇది చేసినందుకు. సో ఎన్ని విధాలుగా చూసినా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు నువ్వు కేవలం ఒక వ్యక్తిని శిక్షించడం, ఫ్యామిలీ మొత్తం శిక్షిస్తాం, వాళ్ళందరినీ ఒక టెన్షన్లోకి తీసుకొస్తాం, వాళ్ళందరి పేర్లు బజార్లోకి తీసుకొస్తాం, ఇవన్నీ చేసినందుకు అది 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 ఎలా అయిపోయింది, ఆ పని అయిపోయింది, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా హార్స్ చేసే బదులు కేవలం నేను ఎలా కూడా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినో అడగాలి లేదా ఒప్పుకుంటారు లేదని నాకు ఇప్పుడు తెలియదు. కానీ నేను ఏదో మొత్తానికి ఎలాగైనా కన్విన్స్ చేసి నీకు ఒక 4-5 కోట్లు ఒక సెటిల్మెంట్ వచ్చేటట్టు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలాంటి ఫిగర్ నీకు యాక్సెప్టబుల్ అయితే నువ్వు ఓకే అంటే అప్పుడే నేను మాట్లాడతాను మన సురేష్ వాళ్ళ ఇంట్లో ఎవరితోనైనా నేను, ఎందుకంటే సురేష్ మాత్రం డెఫినెట్గా నువ్వు అంటాడని నాకు తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు నాకు అందరు ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. కేవలం నేను ఇది సురేష్ వాళ్ళ ఫ్యామిలీ బదనాం అవ్వకుండా నాకు ఒక ఇంటెన్షన్, నీకు లైఫ్ బాగుంటుంది, అంత డబ్బు నీకు వచ్చి పెద్ద పెద్ద పాపులారిటీ ఉన్న ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వాళ్ళు నీకు తెలిసి ఉంటారు అని ఈ రెండు విషయాల్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే నీ ఫైట్ నాకు నచ్చింది, నువ్వు చేసిన కాజ్ నిజంగా వర్కౌట్ అయింది, అది ఈ అన్నిటి మూలన అని నేను చెప్తే తను నువ్వు అని చెప్పింది. నేను అసలు స్టన్ అయిపోయాను. 5 కోట్ల ఆఫర్ ఇస్తే ఎవరన్నా సీరెడ్డి పొజిషన్లో ఉన్నోళ్ళు నువ్వు అంటావు అనేది అసలు నాకు బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మ్యారేజ్. ఎందుకంటే తను ఏమందంటే నేను నిజంగా ఫీల్ అవుతున్నానండి, నేను చేసే ఫైట్ ఎవరెవరికి అంటే ఎంతమంది అమ్మాయిలు అమాయకుల అమ్మాయిలకి ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళ నుంచి అదంతా నా జీవితం అది చేద్దామని నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ విషయంలో నేను ఎవరి దగ్గర అయినా డబ్బు తీసుకుంటే నా మొహంలో నా అద్దంలో నా మొహాన్ని నేను చూసుకోలేను అని చెప్పి నువ్వు అని చెప్పాను. అంటే నేను అసలు అంత పెద్ద డబ్బు మొత్తానికి నువ్వు అని ఉండే ఉంటారు ఎవరైనా అంటే అసలు అమ్మాయికి డబ్బు ఉందో అది పక్కన పెట్టండి, డబ్బు ఉన్నవాళ్ళు కూడా 5 కోట్లు ఎవ్వరు వద్దన్నారు. ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్గా నా రీజన్స్ కూడా చెప్పాను, మారల్గా చెప్పాను, ఎథికల్గా చెప్పాను, ఫైనాన్షియల్గా చెప్పాను. అప్పుడు దాని మొలాన నాకు తన మీద ఇంకా ఒక షార్పర్ ఫోకస్ వచ్చి అమ్మాయి చేస్తున్న మూమెంట్ ఏంటి అదేంటి అని అన్నీ నేను ఆటలో చాలా మట్టుకు నాకు పర్సనల్గా నేను అగ్రి అవ్వకపోయినా అమ్మాయికి ఉన్న కన్విక్షను అమ్మాయికి ఉన్న డిటర్మినేషన్ అనేది నన్ను చాలా చాలా ఇంప్రెస్ చేసింది. ఈ మాటల సందర్భంలో చేస్తున్నప్పుడు ఈ పాపులర్ నేను చెప్పాను చాలామంది అంటారు ఇలా స్టిక్ చేయడం తప్పు అదని, కానీ ఒక ఎక్స్ట్రీమ్ యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫోకస్లోకి వస్తారు, ఎవరైనా ఫోకస్లోకి వచ్చినప్పుడు ఒక దాని మనం వింటారు అందరూ ఏంటి అసలు విషయం అని. అప్పుడే ఇంత పెద్ద ఇంత విమెన్ యాక్టివిస్ట్ కానీ వీళ్ళు కానీ ఇంత ఇలాంటి వాళ్ళు అసలు ఒక అమ్మాయి అలాంటి లాంగ్వేజ్ మాట్లాడే అమ్మాయి అలా రోడ్ల మీద బట్ట ఇప్పించిన అమ్మాయిని అలాంటి అమ్మాయిని ఇంత చేరదేస్తున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా నాలాగే ఒక డిటర్మినేషన్ నీలో చూశారనేది నా ఉద్దేశం. దీన్ని ఇప్పుడు పెంపొందించుకోవాలంటే ఏ ఫైట్లో అయినా ఏ మనిషి ఎక్కడైనా ఒక దెబ్బలాడాలి అంటే చాలా స్ట్రాంగ్ పనులు చేయాలా, స్ట్రాంగ్ డీడ్స్ చేయాలి. ఎప్పుడైనా ఒరేటర్స్ ఉంటారు మన పాలిటీషియన్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి ఎవరినో తిట్టు ఎవరినో చాలా పెద్దవాళ్ళని ఛాలెంజ్ చేసి అట్లా చేసినప్పుడు ఆ లైమ్ లైట్లోకి వస్తారు, మనం ఎన్నో చూస్తాం ఎగ్జాంపుల్స్ అట్లాంటివి. సో దాంట్లో ఒక భాగంగా నేను ఇచ్చిన కొన్ని 4-5 ఎగ్జాంపుల్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ బలం చేయడానికి ఫేమ్ పెంపొందించడానికి ఇంకొక
అంటే ఒక పర్సనల్ ఒక ధైర్యం ఎంత ధైర్యవంతురాలు అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ లాంటిది ఇవ్వటానికి నేను చెప్పిన 5-6 దాంట్లో అందరికన్నా బిగ్గెస్ట్ స్టార్ని మేము అన్నాం అనుకో సపోజ్. ఆటోమేటిక్గా ఒక ఎంత పెద్ద మనిషిని మనం ఛాలెంజ్ చేసే దమ్ము ఉంది అంటే అంత ఫోకస్లో వస్తాం. ఉదాహరణకి ఇప్పుడు కత్తి మహేష్ ఎవరో ఎవరికి తెలియదు, కేవలం పవన్ కళ్యాణ్కి కాంట్రవర్షియల్గా ఏదో అన్నాడు కాబట్టి దాని మూలాన అందరికీ ఫోకస్ అయిపోయి తనకి లాజిక్ ఉండొచ్చు, తను మాట్లాడే దాంట్లో సెన్స్ ఉండొచ్చు, కానీ అటెన్షన్ ఎప్పుడు వచ్చింది? పవన్ కళ్యాణ్ మూలన వచ్చింది మహేష్ కథ. అంతేగాని మహేష్ కథ పవన్ కళ్యాణ్ అటెన్షన్ వచ్చిన తర్వాత తను ఏం చెప్తున్నారో వాళ్ళు విని అది వాళ్ళకి నచ్చి ఉండొచ్చు నచ్చి ఉండకపోవచ్చు. ఎప్పుడైనా మీకు అట్రాక్టింగ్ అటెన్షన్ వేరు, అటెన్షన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వేరు, రెండు సెపరేట్ విషయస్. అటెన్షన్ అనేది ట్రైలర్ నా దృష్టిలో, అసలు విషయం అనేది ఫిల్మ్. ట్రైలర్ ఉంటే అటెన్షన్ గ్రాప్ చేస్తుంది కానీ మీకు సినిమా నచ్చేటట్టు చేయదు. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. సో ఇవి ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో యువర్ ఆస్కింగ్ సంథింగ్ ఏదో అని నేను ఆ మాటల సందర్భంలో పవన్ కళ్యాణ్ అట్లా పిలవమని నేను ఇచ్చాను సలహా. దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఏం మాడుతున్నా మార్చుతానని అరిసి దానికి విజయ్ దేవరకొండ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టోటల్ ఆంధ్రప్రదేశ్ టుక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఓకే, ఎప్పుడూ కూడా ఎవరు ఇంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిట్టు అనేది ఒక ఎక్స్ప్రెషన్ నుంచి వస్తుంది అప్పటి ఫీల్ అయింది. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఒక పర్టిక్యులర్ టైంలో కేసీఆర్ని తాట తీస్తా అని ఉండొచ్చు, కేసీఆర్ ఏదో నేను 1000 ముక్కలు చేస్తాను కేసీఆర్ అని. సో ఒక ఇమోషన్ ఉన్నప్పుడు ఇలాంటి పదజాలం కానీ బెదిరింపులు కానీ థ్రెటన్స్ అన్నీ వస్తాయి అది టైం టైం. అదే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఇంకో టైంలో చాలా క్లోజ్ అయిపోయి ఇద్దరు కలిసి లంచ్ తినచ్చు. అలాగే మనం అందరం చేస్తాం. ఒక మాట అన్నప్పుడు పవన్ అంటే ఒక అమ్మాయి అలాంటి మాట వాడినప్పుడు అర్జున్ రెడ్డి లాగా ఆ పర్టిక్యులర్ మీటర్లో అంటే ఎలా ఉంటుంది అన్న సజెషన్ నేను ఇచ్చాను. అందుకని నా ఉద్దేశంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ నాది, నేను అనుకుని ఉండొచ్చు, కానీ నా సజెషన్ వలన నేను చెప్పిన ఒక పర్టిక్యులర్ ఒక సలహా వలన ఒక ఓవరాల్గా ఆ మూమెంట్కి కానీ తన ఇండివిజువల్ అటెన్షన్స్ ఇంపెట్టడానికి ఎలా తెచ్చుకోవచ్చు అనే సలహా ఇచ్చింది నేను, అమ్మాయి కాదు. అది అమ్మాయి ఐడియా కాదు, నేను చెప్పేది. సో ఇప్పుడు ఇందులో నా ఉద్దేశం నేను చెప్పాను, అది ఎవరైనా అది కరెక్ట్ అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు వేరే వేరే వాళ్ళ దృష్టిలో. అందుకని ఇప్పుడు ఎవరైనా అపాలజీ చెప్పాల్సిన అవసరం అంటే అది నేను, ఎందుకంటే నేను అనకపోయినా నా మూలాన ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి ఎందుకు కాబట్టి తనకు ఆబ్వియస్లీ నాకు వయసు కానీ వచ్చింది, మేబీ షీస్ టెంపర్మెంటలీ మేబీ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మీ అండ్ కేవలం ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్లో స్వే అయి చెప్పేసింది కాబట్టి అందుకని ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను. ఇప్పుడు నేను మీడియాలో చూస్తున్నప్పుడు ఏంటి ఆ వర్డ్ అని అందుకని ఇంతకుముందు పెట్టిన వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, కానీ పాయింట్ అది కాదు. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు నాకు ఒక నైతిక బాధ్యత ఉంది, నేను ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పడానికి నేను వీడియో పెట్టాను. అండ్ ఐ వాంట్ అపాలజైజ్ టు పవన్ కళ్యాణ్ అండ్ ఎనీబడి ఎల్స్ హూస్ కన్సర్న్ హూస్ హర్ట్ విత్ దట్ వర్డ్. అది నా తప్పు, ఆ అమ్మాయి తప్పు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెండో పాయింట్ నాకు ఇప్పటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది జరిగింది అంతకుముందు వీడియోలు ఏంటి అంతకుముందు సంవత్సరం క్రితం అమ్మాయి ఏం చేసింది 2 సంవత్సరాల క్రితం అమ్మాయి ఏం చేసింది అనేది నా పర్సనల్ లెవెల్లో ఎవ్రీబడి డస్ సంథింగ్ వాళ్ళు మనందరికీ పాస్ట్ ఉంటుంది మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది. నా ఒపీనియన్లో మా అసోసియేషన్కి వచ్చినప్పటి నుంచి అమ్మాయిలో ఉన్న మార్పు ఒక ట్రెమెండస్ మార్పు ఉంది, అది నేను ఒక మనిషిగా గమనించాను. ఒక అంటే ఒక ఫిల్మ్ మేకర్ అనేది హాఫ్ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అనే స్టడీ నాకు ఉంటుంది. సో ఐ ఫీల్ ఇట్ షుడ్ కాన్సన్ట్రేట్ అపాన్ ఓన్లీ వాట్ ఆ ఇష్యూ అమ్మాయి రైజ్ చేసే ఇష్యూ మన ఎవ్వరూ ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన ఒక్కటి మాత్రం కేవలం ఆ అమ్మాయి వలన కాస్టింగ్ కావచ్చు విమెన్స్ రైట్స్ వాళ్ళని కొంచెం డౌన్గ్రేడ్ డిగ్రేటరీ డెరోగేటరీ మ్యానర్లో చూస్తున్న విషయాలన్నీ బయటకు వచ్చింది ఆ అమ్మాయి వలన అనేది ఎవ్వరూ ఒప్పుకోకపోవడానికి వీల్లేదు. ఐ మీన్ వీ కాంట్ డూ దట్. అందుకని ఇప్పుడు మిగతా అన్నీ ఏంటి, ఇప్పుడు గాయత్రి గుప్త ఏమన్నారు ఇంకెవరు ఏమన్నారు లేకపోతే వేరే విషయాలు అమ్మాయి చేసిన అలిగేషన్స్ ఏంటి దాంట్లో నిజాలేంటి కాదా ఏంటి అనేది నాకు అవగాహన లేదు, నాకు తెలియదు. నేను చెప్పేది రెండే విషయాలు, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. నేను సురేష్కి తెలియకుండా కేవలం
నాకు ఆ అమ్మాయికి సురేష్కి వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేద్దాను ఉద్దేశంతో నేను ఒక ఒక మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి 5 crores రిఫ్యూజ్ చేసింది. ఇది వాస్తవం. రెండోది, ఆ అమ్మాయిని పవన్ కళ్యాణ్ని అలా అనిపించేలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మనిషి నేను. అమ్మాయి ఐడియా కాదు. అండ్ ఐ వాంట్ టెల్ ఇట్ దిస్ వన్స్ అగైన్. అండ్ ఐ వన్స్ అగైన్ వాంట్ అపాలజైజ్ టు పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఫ్యాన్స్. వెదర్ మై ఇంటెన్షన్ అదే కాదు, పాయింట్ కాదు, అన్నది అన్నది వాళ్ళు హర్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ సారీ వన్స్ అగైన్.